హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే 3వ శుక్రవారం, అమ్మవారికి మా ఎర్రటి మందార పూలతో పూజ చేశానండి. సో చూడండి, ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది వరలక్ష్మి అమ్మవారి లక్ష్మీ పూజని ఎలా చేసుకున్నాను, చక్కగా అమ్మవారికి నైవేద్యం ఏమేమి పెట్టాననేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి. ఈరోజైతే పొద్దున్నే లేచి బయట ఇలా ముగ్గది వేసేసానండి. తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు వేసుకున్నాను. నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏమీ రావు, సో అందుకనే ఏదో చిన్నగా నాకు వచ్చిన విధంగా వేసేస్తానన్నమాట. అండ్ ఇంకా గ్రిల్స్లోంచి బయటకు చూస్తే అప్పుడే తెల్లవారుతోందండి. సో ఆకాశం అంతా కూడా మబ్బుగానే ఉంది. ఈరోజు సూర్యుడు కూడా ఏం కనపడట్లేదు. ఇంకా నెక్స్ట్ పనులు ఉంటాయి కదండి, పొద్దున లేవగానే ముందు టీ పడకపోతే ఏ పని నడవదన్నమాట. సో టీ అయితే పెట్టేశాను, ఒక పక్క పాలు పెట్టాను పెరుగు తోడేద్దామని. సో ఈరోజు అయితే మా కొత్తింటిది ద్వారబంధం, అదే సింహద్వారం నిలబెడుతున్నాం అన్నమాట. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఈరోజు శుక్రవారం, ఇంకా ఇంటిది గుమ్మం నిలబెట్టడం ఇలా చాలా పనులు ఉన్నాయి కదా. ఎర్లీ మార్నింగ్ నేను ఇలా రెడీ అయిపోయాను చక్కగాను. ఇప్పుడైతే వెళ్తున్నామండి ఇంటి దగ్గరికి. చాలామంది మీ ఇంటి డీటెయిల్స్ పెట్టండి అక్క అని కమెంట్స్లో అడుగుతున్నారు. సో నేనైతే ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు, భూమి పూజ శంకుస్థాపన అప్పుడు మాత్రమే ఒక వీడియో అయితే పెట్టాను. మళ్ళీ తర్వాత ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు కదా. సో అందుకనే నాకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నాకు కమెంట్స్లో అడుగుతున్నారు ఏంటక్క ఇంటి గురించి ఎటువంటి డీటెయిల్స్ పెట్టట్లేదు అని. సో పెద్ద రీజన్ అయితే ఏమీ లేదండి, నేనైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాను, వెళ్ళిన ప్రతిసారి వీడియోస్ తీస్తున్నాను అండ్ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇదిగోండి, ఇదే మా ఇల్లు మొత్తం ఓవరాల్ వ్యూ అన్నమాట బయట నుంచి. ఇది పడమర ఫేసింగ్, కింద ఎంట్రన్స్ పడమర ఫేసింగ్. సో ఈ పైన ఇల్లు మేము కట్టుకునేది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకున్నామన్నమాట. ఇటువైపు పడమర వైపు బాల్కనీస్ వస్తాయి. సో మొత్తం త్రీ ఫ్లోర్స్ పైన పెంట్ హౌస్ వస్తుంది. ఇదిగోండి పైకి వెళ్తున్నాను. ఇంకా మనం చేయాల్సిన ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ కోసం చిన్నగా ఒక చిన్న గోడలాగా కట్టారండి. అక్కడ ఇంకా లిఫ్ట్ సెట్ చేయలేదు కదా, ఎవరైనా మనం వెళ్ళినా చూసినట్టక్కన కాల్జార్ పడతామని చిన్న గోడలాగా పెట్టారు. సో ఇదైతే ఎంట్రన్స్ బాల్కనీ అంటే కారిడార్ అన్నమాట. ఇదిగోండి మాది గుమ్మము, చాలా బాగుంది బలాష టేక్. సో గుమ్మం అది ఇప్పుడు పసుపు రాసి బొట్టది పెట్టాలన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 7:30 7:50 ఆ టైంలోపే చేసేయాలన్నారు, 6:30 నుంచి 7:50 లోపు. అందుకనే మార్నింగ్ వచ్చేసామన్నమాట ఇక్కడికి. అండ్ ఇక్కడ బయట అయితే కొద్దిగా నీళ్ళలి మేస్త్రీలు వాళ్ళు ఉంటారు కదా, చల్లుతున్నారు. అండ్ ఇక్కడ గుమ్మం నిలబెట్టారు ఆ మేస్త్రి. అండ్ ఇక్కడ సపోర్ట్గా ఒక దుంగలు పెడుతున్నారనమాట. లోపలికి ఒక 3 సార్లు ఎంటర్ అవ్వమని చెప్పారనమాట, లోపలికి వెళ్ళి మళ్ళీ అలా పక్క నుంచి వచ్చేసేయాలన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది, ఫస్ట్ టైం కదా ఇవన్నీ మనం చేయడం, చాలా బాగా అనిపించింది. అండ్ ఇదిగోండి ఇక్కడ పసుపు రాసి గుమ్మానికి చక్కగా బొట్టు పెట్టి అండ్ బియ్యపు పిండితోనైతే నేను ముగ్గది కూడా వేశాను, చాలా బాగుంది. ఇంకా నేను మా వారు అయితే లోపలికి అలా వెళ్తున్నాము 3 టైమ్స్ అన్నమాట. వీడియో అయితే ఎక్కువగా అయితే షూట్ చేయలేదండి. సో చెప్పాను కదా ఇంటి గురించి వీడియోస్ ఉన్నాయండి, అవైతే నేను పెడతా ఉంటాను చిన్న చిన్నగా. అండ్ నెక్స్ట్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పూజకి అంతా రెడీ చేస్తున్నాను. ఆ రోజు పూజ అది కూడా నాకు చాలా లేట్ అయిపోయింది, మ్యాక్సిమం 11:30 అయిపోయింది. ఎందుకంటే నాకు అక్కడ కార్యక్రమం అదంతా అయ్యి ఇంటికి వచ్చేటప్పటికే 8 అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను మొత్తం అంతా కూడా అమ్మవారి దగ్గర రెడీ చేసుకోవడం, ప్రసాదాలు చేసుకోవడం. సో ఇదే బోల్డ్ టైం టేకింగ్. అండ్ ఆ రోజు కూడా నాకు ఎందుకో చాలా నీరసంగా ఉండి ఫాస్ట్గా వర్క్ చేయలేకపోయాను, చాలా స్లోగా ఏంటో చేశాను. కానీ పూజ మాత్రం చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈరోజు నాకు మందార పూలు దొరికాయండి. దొరికాయంటే ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్రీగా కోసుకురాలేదు. పువ్వు 2 రూపాయలు అన్నమాట కొనుక్కు తెచ్చుకున్నాను. పూలు తెచ్చుకుందామని మార్కెట్కి వెళ్తే నాకు అక్కడ మందార పూలు కనపడ్డాయి.
సో చాలా సంతోషం అనిపించింది. అమ్మవారికి చాలా ఇష్టం కదా, పైగా అందులోకి ఐదు రెక్కల ఎరుపు రంగు మందార పూలు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టము. సో అందుకని ఈ శ్రావణ శుక్రవారానికి నాకైతే అమ్మవారు ఒక 21 మందార పూలు ప్రసాదించింది. సో నేను అష్టోత్తరానికి నేను ఆ 21 మందారాలతోనే అమ్మవారికి పూజ చేసి మిగతా నామాలకి నార్మల్గా పసుపు కుంకుమ అక్షతలతోని పూజ చేశాను. కానీ అయితే అసలు ఏదైతే అయింది కానీ ఆ ఎరుపు రంగు మందారాలతో పూజ చేస్తుంటే మాత్రం చాలా చాలా ఆనందం వేసింది. మాటల్లో అయితే చెప్పలేనండి ఆ అనుభూతిని, అంత ఆనందం వేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా మా ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఒకటి డిసైడ్ అయ్యానండి, మందారం, గన్నేరు, నందివర్ధనం ఇలా ఈ పూజకి సంబంధించిన పూలు వచ్చే చెట్లన్నీ కూడా పెంచేయాలి అన్న అంతగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇక్కడైతే ప్రతి దేవుడి ఫోటోకి ఒక గులాబీ పువ్వు చామంతులతోని అలంకరణ అయితే చేసేస్తున్నాను. సో అలంకరణకే చాలా టైం పడుతుందండి. ఈరోజు అయితే నేను 3వ శుక్రవారం నిమ్మకాయ పులిహోరను ఇంకా రవ్వ కేసరి చేశాను. నిమ్మకాయ పులిహోర అసలు పులిహోర అంటేనే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. అలాంటి ఒక ఐటెం ఏదైనా ఉందంటే అది నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ చాలా బాగుంటుంది. ఆ పసుపు పచ్చ రంగులోని అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోరను నైవేద్యంగా పెట్టి తర్వాత మనం తింటుంటే ఆహా అమృతంలాగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక దీపారాధన అది చేసేస్తున్నాను. నేను ఇక్కడ వెండి కుందుల్లోని నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకుంటున్నాను. సో ఈ మధ్యన దీపాల గురించి చాలా రచ్చ జరుగుతుందండి యూట్యూబ్లో. ఉప్పు దీపం, కామాక్షి దీపం గురించి కాంట్రవర్సీస్ చాలా వచ్చాయి. సో నేనైతే ఏం నమ్ముతానంటే కామాక్షి దీపారాధన అనేది చాలా చాలా పవిత్రమైన దీపం. అమ్మవారికి కామాక్షి దీపారాధన చేయటం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి సాక్షాత్తు నండూరు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. నేను ఆయన వీడియోలు ఫాలో అవుతూ ఉంటాను. సో కొంతమంది పెట్టచ్చు కొంతమంది పెట్టకూడదు అంటున్నారు. చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి. కొంతమంది పెట్టమని చెప్తారు వద్దని చెప్తారు. సో మీ మనసుకి ఏది నచ్చితే అదే పాటించండి. నేనైతే అలాగే ఫాలో అవుతాను. నాకు ఆ రోజు ఆ క్షణానికి ఏమనిపించింది నేను చేసేది మంచా కాదా అన్నది మన మనస్సాక్షికే తెలుస్తుంది. సో నేనైతే అలాగే ఫాలో అవుతాను. మీరు కూడా దయచేసి అలానే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక 10 రకాల వీడియోలు చూసి 10 రకాల వాళ్ళు చెప్పినట్టుగా చేయాలని అయితే ఏం రూల్ లేదండి. 10 రకాలు చూడండి తప్పులేదు. ఇప్పుడు నా వీడియో చూస్తారు నేను చేయమని చెప్తాను, ఇంకొకళ్ళ వీడియో చూస్తారు వాళ్ళైతే ఇందులో వద్దు ఎందుకు అనవసరంగా వేస్ట్ అని చెప్తారు. సో అది ఆ రెండు కూడా మీకు నచ్చే విధానాన్ని మీరు తీసుకోండి. మీకు చేయాలనిపిస్తే చేయండి, లేదు చేయలేము మాకు ఈరోజు అవ్వదు అంటే మానేసేయండి. అంతేగాని కన్ఫ్యూజన్లోని చేయడం మాత్రం మానేయకండి. సో ఇక్కడ చూడండి నేను అమ్మవారికి మందార పూలతోని చక్కగా అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకున్నానండి. మధ్యలోని వెండి లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టి నేను అష్టోత్తర పూజ చేసుకున్నాను. ఒక చిన్న కుందు నాకు రావాకు కుందని ఉంది అందులోని వచ్చేసి నేను దీపం పెట్టుకున్నానండి. 3 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా దీపం పెట్టుకున్నాను. చూడండి మనం చేసే పూజ అన్నది మన మనసుకి చాలా ఆనందాన్ని ఇవ్వాలి. ఎప్పుడైనాను పూజ చేసేస్తే కోట్లు వచ్చేస్తాయా మన పాపాలు పోతాయా అంటే అది అయితే ఎప్పటికీ కరెక్ట్ కాదండి. పూజలు చేసే వాళ్ళందరూ అయితే కష్టాలు లేకుండా ఎప్పుడు 365 రోజులు నవ్వుతూనే ఉంటారా, నేనైతే అదే నమ్మనండి. పూజ అనేది ఒక ధ్యానం లాంటిదన్నమాట. అంటే మన మనస్సుకి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సో ఇక్కడైతే ఇంకా పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా ఫైనల్గా నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను. చెప్పాను కదా ఈరోజు నిమ్మకాయ పులిహోర అండ్ రవ్వ కేసరి చేశాను. రెండు కూడా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయి. సో ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను హారతి ఇచ్చేస్తున్నాను. వీడియో అయితే చాలా లెంతీ వచ్చిందండి. ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ పెడితేనే ఈ 13 మినిట్స్ దాకా వచ్చిందనమాట. సో వీడియో చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి చూడటానికైతే ప్రయత్నించండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకైతే అందించడానికి సిద్ధంగా ఉన్నానమాట.
సో ఇక్కడైతే ఇంకా నైవేద్యం కూడా అయిపోయింది కదా, అమ్మవారికి మంత్రపుష్పాన్ని కూడా సమర్పించేశాను. నేనైతే జనరల్గా నిత్య పూజలో అయితే నార్మల్ దీపారాధన పంచోపచార పూజ చేస్తాను, ఇలా స్పెషల్ డేస్లో అయితే మాత్రం షోడశోపచార పూజ మంత్రపుష్పంతో పాటు చేస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చేస్తున్నాను. లక్ష్మీ అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టమండి. సో నేనైతే శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం కూడా పచ్చకర్పూరంతో హారతిస్తున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకనే శ్రావణ శనివారాలు చేసే పూజలో కూడా పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట, చాలా మంచిది కూడా. ఆ పచ్చకర్పూరం వాసన కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను హారతి ఇచ్చేసాను అండ్ హారతి తీసేసుకున్నాను, అండ్ మీరు కూడా హారతి తీసుకోండి. సో మనం గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా హారతి మన మంగళసూత్రాలకి ఇంకా మన పొట్టకి కూడా తీసుకుంటే చాలా మంచిదంట, అంటే మన సౌభాగ్యానికి సంతానానికి ఎటువంటి ఇది లేకుండా చాలా బాగుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఫైనల్గా నూనె కొంచెం వడ్డించాను. సో పూజ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఈ విధంగా కంప్లీట్ అయింది. కొంచెం లేట్ అయినా కూడా చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూశారు కదా, మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ దీపపు వెలుగుల కాంతిలోనే అమ్మవారి మొహం అలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాగుంది చూడండి, అసలు ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అండ్ మీరైతే నా నుంచి ఎటువంటి వీడియోస్ కోరుకుంటున్నారన్నది నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.